ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అక్షింతలు ముఖ్యం. కాబట్టి ఆ అక్షింతలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్షతము కానివి అక్షింతలు అంటే విరిగిపోని బియ్యంని తీసుకొని అందులో పసుపు, కుంకుమ, జవ్వాదు, పచ్చకర్పూరం వేసి అన్నింటినీ బాగా కలుపుకొని ఒక డబ్బాలోకి తీసిపెట్టుకోవాలి. వీటిని ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వాడుకోవచ్చు. నేను ఇంట్లోకి పసుపు, కుంకుమ స్వయంగా తయారు చేసుకుంటాం. అంటే పసుపు కొమ్ములు తెచ్చి పసుపు ఆడించుకుంటాం. కుంకుమని కుంకుమరాళ్ళు అన్ని దొరుకుతాయి, చినాల్ రాళ్ళు అంటారు, వాటిని తెచ్చి పసుపు కలిపి కుంకుమ తయారు చేసుకుంటాం. ఇలా మేము ఇంట్లో తయారు చేసుకునే వాడతాము ఎక్కువ శాతం. ఇక దొరకనివి అంటే ఇప్పుడు జవ్వాదు, పచ్చకర్పూరం లాంటివి ఉంటాయి కదా, అలాంటివి పూజా స్టోర్లలోంచి తెచ్చుకుంటాం. పసుపు కుంకుమ కలిపితే సరిపోతుంది కదా, ఎందుకు ఈ ఆర్భాటాలన్నీ అనుకుంటున్నారా? మనుషులమైన మనకేమో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు, ఫేస్ క్రీములు, స్ప్రేలు ఇవన్నీ. భగవంతుడికి మాత్రం పసుపు కుంకుమ అయినా, అందుకనే భగవంతునికి కూడా జవ్వాదు, పచ్చకర్పూరం, ఇంకా ఏమైనా గంధం లాంటివి ఉంటే అవన్నీ కూడా వేసుకొని అక్షింతలను కలుపుకుంటే సువాసన వస్తుంది, భగవంతుడు ఆస్వాదిస్తాడు. ఇలా బాగా కలుపుకున్నాక ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి. గాలి దూరకుండా గట్టిగా మూత పెట్టుకోవాలి. నిత్య పూజలు, వ్రతాలు, నోములు ఇటువంటి పూజా కార్యక్రమాలలో వాడేందుకు ఆ భగవంతునికి సమర్పించడానికి సుగంధభరితమైన అక్షింతలు రెడీ.